యేసు నామంలో ప్రకాశిని కార్యక్రమానికి స్వాగతం. క్రిస్మస్ స్త్రీలు అనే అంశంలో ముగ్గురు ముఖ్యమైన స్త్రీలను గురించి మనం ధ్యానించుకుందాం. ఎలిజబెతమ్మ, మరియ తల్లి, మరి అన్నమ్మ ప్రవక్తి, ఈ ముగ్గురు స్త్రీలు కూడా యేసు ప్రభుని లోకానికి అందించడంలో ప్రముఖమైన పాత్ర వహించి ఉన్నారు. కనుక వాళ్ళ యొక్క లక్షణాలు మనలో కనబడి మనం కూడా యేసు ప్రభుని లోకానికి అందించడంలో ముఖ్యమైన పాత్రని వహిద్దాం. ముందుగా మనం ఎలిజబెతమ్మని గురించి ధ్యానించుకుందాం. ఎలిజబెత్ అనే మాటకి అర్థం ఏంటంటే దేవునికి మహిమ అని అర్థం అన్నమాట. ఈమె యాజక వంశానికి చెందినది, మరి తన భర్త కూడా యాజకుడే, జకర్యా. లూకా సువార్త 1:6 నుండి వీళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. జకర్యా, ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించారు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పి ఉంటాను, ఎందుకంటే నా హృదయంలో నేను రాసుకుని ఉన్నాను. భార్య భర్తలు ఇలా ఉండాలి. సెకార్యా వృద్ధుడైపోయాడు, ఎలిజబెతమ్మ కూడా వృద్ధురాలైపోయింది. దేవుని సేవ చేస్తూ ఉన్నారు దేవాలయంలో, కానీ వారికి సంతానం లేదు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదు, బిడ్డల్నిచ్చి అని వాళ్ళు నొచ్చుకోలేదు, కృంగిపోలేదు, ప్రార్థన మాత్రం చేసి అలా విడిచిపెట్టేశారన్నమాట. ఎలిజబెతమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం చూస్తే లేవీయ కాండం 21 చూడాలి. అక్కడ మరి లేవీయుల లక్షణాల గురించి వ్రాయబడి ఉందన్నమాట. లేవీయులు చాలా పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు దేవాలయంలో దేవునికి సేవ చేస్తారు. ఆ లేవీలలో నుంచే మరి యాజకులు వచ్చేసారు, అహరోను వంశజులు అన్నమాట. కనుక వాళ్ళు శవాల్ని తాకకూడదు. ముఖ్యంగా వాళ్ళు వివాహం ఆడే అమ్మాయిలను గురించి ఎంతో శ్రద్ధగా దేవుడు అక్కడ రాశాడండి. లేవీయ కాండం 21:13-14 చూసినట్లయితే దేవుని బలిపీఠం దగ్గర యాజకత్వం చేసేవాళ్ళు లేవీయులు కన్యకగా ఉన్న అమ్మాయిని మాత్రమే పెండ్లాడాలి. కన్యక అంటే పరిశుద్ధంగా ఉండాలి అమ్మాయి. వితంతువుని కానీ, విడాకులు తీసుకున్న అమ్మాయిని కానీ, వేశ్యని కానీ వారు వివాహం ఆడకూడదు. ఒకవేళ అలా వివాహం ఆడినట్లయితే వాళ్ళకి పుట్టబోయే బిడ్డలు భ్రష్టులైపోతారు. అంటే తల్లి పాత్ర ఎంతో ఉంటుందన్నమాట. కాబట్టి చాలా పరిశుద్ధంగా ఉండాలి అని రాయబడింది. కనుక ఈ జకర్యా వివాహం ఆడినటువంటి ఎలిజబెత్ అమ్మ చాలా పరిశుద్ధమైన అమ్మాయి, కన్యక అన్నమాట. అంతేకాకుండా ఆమె కూడా యాజక వంశానికి చెందినటువంటి ఒక స్త్రీగా ఉన్నారు, ప్రత్యేకమైన స్త్రీ. దేవుడు ఆమెని ఒక ప్రత్యేకమైన ప్రవక్తకి తల్లిగా, సృష్టి ఆరంభానికి ముందే ఆమెను ఎన్నుకున్నారు. మరియ తల్లిని యేసు ప్రభుకి తల్లిగా ఎన్నుకున్నట్లే మరి ఎలిజబెతమ్మని బాప్తిస్మ యోహానికి, ఒక గొప్ప ప్రవక్తకి, యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేసే ప్రవక్తకి తల్లిగా ఎన్నుకున్నారు. కనుక ఆమె విషయంలో, ఆ తర్వాత మరి జకర్యా విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారన్నమాట దేవుడు. ఒక ప్రవక్తని లోకానికి పంపించాలంటే వాళ్ళ తల్లి ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళు ఎలా జీవించాలి, ఎంతో శ్రద్ధ వహిస్తారన్నమాట. అలా పరిశుద్ధమైన కుటుంబంలో పుట్టింది ఈమె. మరి ఆ తర్వాత పరిశుద్ధమైన యాజకుడికి ఆమె భార్య అయింది. ఇద్దరు కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి సంతానం లేకుండా ఉన్నారు. అది లోపల బాధ ఉన్న ఆ సేవలో మాత్రం వాళ్ళు ఏ లోపం తీసుకొని రాలేదన్నమాట. ఇట్లా ఉండగా ఏం జరుగుతుందంటే వీళ్ళకి, యాజకులకి, మరి వాళ్ళ జీవిత కాలంలో ఒక 6 యెరూషలేం దేవాలయంలో సేవ చేసే అవకాశం వస్తుందన్నమాట. అలాంటి అవకాశం వస్తుందండి జకర్యాకి. అప్పుడు వాళ్ళు ఉత్తరాన ఉంటారన్నమాట, ఎన్కరేమ్ అంటారు వాళ్ళు ఉండే స్థలాన్ని, నజరేత్కి 45 దూరంలో. అక్కడి నుంచి దక్షిణాన యూదాలో యెరూషలేంలో దేవాలయంలో సేవ చేయడానికి జకర్యా వంతు వచ్చినప్పుడు అది ఎంతో ధన్యతగా, భాగ్యంగా భావించి వాళ్ళు యెరూషలేం దేవాలయానికి వస్తారు.
అక్కడ యాజకులకి క్వార్టర్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ఇవ్వబడిన క్వార్టర్లో వాళ్ళు ఉంటూ 6 నెలలు దేవునికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. యెరూషలేం దేవాలయంలో ఆయన బలిపీఠం దగ్గర ధూపం వేస్తూ ఉన్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కొరకు. ఆయన ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుందన్నమాట. ఈ యాజకులు ఎలా సేవ చేస్తారు అనేది 1వ దిన వృత్తాంతాల్లో 24వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దావీదు ఆయన కొన్ని నియమాలని చేస్తాడనమాట, ఎలా యాజకులు దేవుణ్ణి ఆరాధించాలి అని. ఆ నియమాల ప్రకారమే వీళ్ళకి ఇక్కడ జకర్యాకి వంతొస్తుందన్నమాట. దేవునికి ఆయన పూజలు చేస్తూ ఉన్నప్పుడు, మరి ధూపం వేస్తూ ఉన్నప్పుడు గాబ్రియల్ దూతను దేవుడు పంపిస్తారు. చూడండి, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని. కొంతమందికి పిల్లలు లేని వాళ్ళని అడిగితే వాళ్ళ లోపల ఉన్న బాధ అది మరి వాళ్ళు చెప్తారు. హృదయంలో అదొక బాధగా మిగిలిపోయింది వీళ్ళకి కూడా. అయ్యో మాకు పిల్లలు లేరే, మేము వృద్ధులమైపోయినాము, ఆ బాధ ఉండిపోయింది. దేవుడికి మన హృదయం తెలుసు. అన్నీ కూడా ఆయన తన సమయంలో చేస్తాడండి. బైబిల్లో కొన్ని గొప్ప ట్రూత్స్ అన్నమాట. కొన్ని గొప్ప ట్రూత్స్లో ఒకటి ఏంటంటే వేచి ఉండడం, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు వేచి ఉండాలి, అప్పుడే మన ఏదైతే ఆశించామో అది పొందగలుగుతాం. అబ్రహాము చాలా ఓర్పు కలవాడగుటచే దేవుని యొక్క దీవెనలు ఆయన పొందాడు. చాలా ఓర్పు, ఒక్క బిడ్డ కొరకు 25 సంవత్సరాలు వేచి ఉన్నాడండి, పొందాడు. ఇప్పుడు ఒక దేశంగా దేశాలుగా తన సంతానం మరి విస్తరించి ఉందన్నమాట. వీళ్ళు కూడా నిరీక్షణని కలిగి ఉన్నారన్నమాట. అప్పుడు గాబ్రియల్ దూత అక్కడికి వస్తాడు, దేవుడు పంపిస్తాడు. చూడండి, పాత నిబంధనలో గాబ్రియల్ దూత ఒకే ఒక్కసారి పంపబడతాడు. అది కూడా దానియేలు దగ్గరికి చాలా ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి 2వ రాకడ గురించిన మర్మాలు తెలియజేయడానికి దేవుడు గాబ్రియల్ దూతను పంపిస్తారు. ఆ తర్వాత నూతన నిబంధనలో జకర్యా దగ్గరికే దేవుడు పంపిస్తారు గాబ్రియల్ దూతని. అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. దానియేలు దగ్గర వచ్చినప్పుడు కూడా నువ్వు అంటే దేవునికి చాలా ఇష్టం, నీవు బహుప్రియుడవు కనుక దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించారు. జకర్యా కూడా బహుప్రియుడు అన్నమాట, అందుకే దేవుడు పంపించారు గాబ్రియల్ దూతని ఆయనని. మరి గుడ్ న్యూస్ ఏంజిల్ అంటారన్నమాట. ఎక్కడ వచ్చినా మంచి గుడ్ న్యూస్ తీసుకొని వస్తాడు గాబ్రియల్ దేవుని దగ్గర నుంచి. మనం కూడా అలాగే ఏంజిల్స్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా, ఒక కుటుంబానికి వెళ్ళినా, ఒక చోటకి వెళ్ళినా, ఒక మంచి న్యూస్, ఒక శుభవర్తమానాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో క్రైస్తవులుగా ఎక్కడికి వెళ్ళినా ఒక గుడ్ న్యూస్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, గాబ్రియల్ దూత జకర్యాతో, జకర్యా నీవు భయపడకు, దేవుని దూత ఎప్పుడు మాట్లాడినా ఇది దేవుని యొక్క సందేశం అవుతే మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే నువ్వు భయపడకు అని మాట్లాడతారన్నమాట. దేవుడు ఎప్పుడు నువ్వు భయపడు అని చెప్పరు. ఒక సోదరు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి అడుగుతా ఉంది, నాకు ప్రొఫెసీ ఇచ్చారు మీకు చెడు జరగబోతుందని చెప్పారు. అప్పటి నుంచి నాకు చాలా దిగులు ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయి నా భర్త మీద అరుస్తున్నా, పిల్లల మీద అరుస్తున్నా, ఇంట్లో పీస్ అంతా పోయింది అని. పీస్ అంతా పోయేది దేవుడి నుంచి వచ్చే సమాచారం కాదమ్మా, దేవుడి నుంచి వచ్చేది ఏదైనా మనకి పీస్ శాంతినిస్తుంది. కనుక డూ నాట్ బి అఫ్రేడ్, డోంట్ గెట్ డిస్టర్బ్డ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని చెప్పాను. నీ భయపడకు జకర్యా, ఎందుకు భయపడుతున్నావు, నేను నీకు ఒక మంచి శుభ సందేశాన్ని తీసుకొని వచ్చాను. నీ ప్రార్థన ఆలకించబడినది. క్రిస్మస్ దీంతో మొదలవుతుందండి. డిసెంబర్ నెల ఎప్పుడు కూడా మన ప్రార్థన ఆలకించబడడంతో ప్రారంభమవుతుందన్నమాట. అందుకే ఈ నెల అంతా కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా బైబిల్ చదువుకోండి, లూకాస్ వార్త చదవండి, ఆ తర్వాత ప్రార్థన రిక్వెస్ట్లు డేట్ వైజ్ రాస్తూ ఉండండి. నెక్స్ట్ ఇయర్కి మీరు చూడండి, ఆయనకి ఏదేది ఇష్టమో అదంతా టిక్ మార్క్ చేస్తాడనమాట. కనుక మీరు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తారు. టైం వేస్ట్ చేసుకోకూడదు, ఎప్పుడు దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. మన దేశం కొరకు,
మన రాష్ట్రం కొరకు, మన ఊరి కొరకు, మన ఫాదర్స్ కోసము, మన కొరకు, యవనస్ల కొరకు మాట్లాడుతూనే ఉండాలి, దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. దివ్యవాణి టీవీ కోసము అంత అట్లా మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే దేవునితో మాట్లాడిన ప్రతిదానికి మనకు ఒక ఫలితం ఉంటుంది, ఒక జవాబు ఉంటుంది. మనుషులతో మాట్లాడితే వేస్ట్. నేను అది ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, మన నోరు వేస్ట్ చేసుకోవాలి? దేవునితో మాట్లాడుతూ ఉండండి. దేవుని ఆత్మని కుమరించండి. అన్ని ప్రార్థన ఆలకించబడింది. జకర్యా నీ భార్య గర్భం ధరించి కుమారునికి అంటుంది, అతనికి నీవు యోహాను అని పేరు పెట్టాలి. ఎంతమందితో, ఏ తండ్రితో అయినా తల్లితో అయినా దేవుడు మీ పిల్లలకి పేరు పెట్టండి అని చెప్పారా? అంటే దేవునితో కనెక్షన్ ఉందా అని అడుగుతున్నాను అన్నమాట నేను. మీరు దేవునితో కనెక్షన్ పెట్టుకోనండి, అప్పుడు మీ పిల్లల పేర్లేంటి కూడా దేవుడు చెప్పాలన్నమాట. అది ఇప్పుడు ప్రకాశ్నిలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాన్ అని పేరు పెట్టాలి. అతడు మద్యాన్ని సేవించడు, అనేకులకు సంతోషకారణమవుతాడు, దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు. దేవుని దృష్టిలో మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలండి. ఏలీ ఆత్మని కలిగి ఉంటాడు. మద్యాన్ని సేవించడు, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మీరు కూడా మీ పిల్లల కొరకు ఇలాగే ప్రార్థించండి, అప్పుడు అలాగే అవుతారన్నమాట. తల్లి ప్రార్థన చాలా గొప్పది, తండ్రి ప్రార్థన కూడా చాలా గొప్పదన్నమాట. అయితే ఆయన పాపం వృద్ధుడైపోయినాడు కదా, మరి పిల్లల కొరకు ఇప్పుడు ప్రార్థించలా. ఇప్పుడు 100 సంవత్సరాలు అబ్రహాం సారాలు ఎలాగో పాత నిబంధనలో, ఇక్కడ మరి జకర్యా ఎలిజబెత్ అమ్మలాగా ఇప్పుడు పిల్లల్ని ఇవ్వమని ఇప్పుడేం అడుగుతారు? 100 సంవత్సరాలు కానీ ఎప్పుడో అడిగారు, మర్చిపోయారు. మనం కూడా దేవుణ్ణి ఎప్పుడో అడిగి మర్చిపోతాం చూడండి, అవన్నీ ఇప్పుడు చేస్తూ ఉంటారన్నమాట. దేవుని దగ్గర అన్నీ రాయబడి ఉంటాయి, మన ప్రార్థనలన్నీ కూడా. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రక్కన టైం వేస్తారన్నమాట. నేను ఇది 2019లో చేస్తాను, 2020లో చేస్తాను, జనవరి 17కి చేస్తాను అని దేవుడు టైం రాస్తారు చూడండి. ఆ టైం ఇప్పుడు వచ్చిందన్నమాట. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ఉపదేశకుడు గ్రంథాన్ని. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. మీరు ప్రార్థించిన దానికి ఒక టైం ఉంది కదా, ఆయన జవాబు చెప్పడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు మీరు అలా వేచి ఉండండి. ఆగమన కాలం అంటే వేచి ఉండే కాలం. తప్పకుండా దేవుడు చేస్తాడు అని వేచి ఉండాలన్నమాట. అయితే పాపం ఆయన ఇంకా గబాలిన మనిషి కదా, అడిగేస్తాడు, నేను వృద్ధుడైపోయాను, నా భార్య కూడా వృద్ధురాలు, ఎలా జరుగుతుంది ఇది అని. అప్పుడు కోపం వచ్చేస్తుంది అన్నమాట గబ్రియేలు దూతకి. నేను దేవుని సన్నిధిలో ఉండు గబ్రియేలు దూతను, దేవుని సందేశాన్ని నువ్వు నమ్మలేదు కాబట్టి అది జరిగే వరకు నీవు మూగవాడై ఉంటావు. ఇదే నీకు ఒక సైన్, నీకు కొడుకు పుడతాడు అనడానికి సైన్ ఏంటంటే నువ్వు మూగవాడిగా ఉంటావు. ఎందుకు మూగవాడిని చేశారంటే, ఇన్ని రోజులు సారా అబ్రహాం గురించి చెప్పాడనమాట యాజకుడుగా. ఆ అంత వయసులో, 100 సంవత్సరాల వయసులో మరి సార్ అబ్రహాంకి కొడుకు పుట్టాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. కానీ తనకు కూడా అదే చేయబోతుంటే నమ్మలేదు కాబట్టి అది జరిగే వరకు ఇంకా నీకు ప్రీచింగ్ లేదు అని చెప్పేస్తాడనమాట. తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ వేచి ఉన్నారు, ఆశీర్వాదాలు ఇస్తాడని. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, ఏం మాట్లాడలేక సైగలు చేస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట ప్రజలు. తప్పకుండా దైవ దర్శనం కలిగి ఉంటుంది, అందువల్ల మాట్లాడలేకపోతున్నాడు అని అర్థం చేసుకుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ యాజకత్వం ఆయనది అయిపోతుంది కదా, వాళ్ళది మళ్ళీ నార్త్లో ఎన్కరేం వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళిపోతారు. ఆమెకు కూడా, ఇంకా ఎలిజబెత్ అమ్మకు కూడా సైకిల్ ద్వారా చెప్పి ఉంటాడు. తర్వాత ఆమె కూడా గర్భం ధరిస్తుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, గర్భం ధరించినప్పుడు, ఈనాటికి ప్రభు ప్రజల మధ్యలో నా నిందని పోగొట్టారు,
అంటే ఎంత బాధ ఉండొచ్చు ఆమెకి అనమాట. 90 సంవత్సరాల వయసులో అంటుంది ఈనాటికి, 90 సంవత్సరాలు అంటే ఇంకా చివరికి వచ్చినట్లే కదా జీవితంలో. ఈనాటికి దేవుడు ప్రజల మధ్యలో నా నింద పోగొట్టారు. ఒక నింద ఆమె మోస్తూ ఉంది. ఒక యాజకురాలై ఉండి దేవుని సేవ చేస్తూ గొడ్రాలుగా ఎందుకు ఉంది ఈమె? ఎందుకు దేవుడు ఈమెను ఆశీర్వదించలేదు? పిల్లల తల్లిగా ఎందుకు చేయలేదు? ఎందుకంటే గొడ్రాలుగా ఉండడం ఒక శాపంగా వాళ్ళు గణించేవాళ్ళు అనమాట ఆ రోజులలో. కానీ దేవుని యొక్క ప్రణాళిక తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు. ఎందుకంటే బాప్తిస్మ యోహాను, వీళ్ళకి పుట్టబోయే బాప్తిస్మ యోహాను యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాలి అంతే. అప్పుడు యేసు ప్రభుకి ఆయన మార్గం సరళం చేయాలి, సిద్ధం చేయాలి, మార్గాన్ని సిద్ధం చేసే ప్రవక్త అన్నమాట ఆయన పని. అది యేసు ప్రభుకి మార్గం సిద్ధం చేయాలి. మరి యేసు ప్రభు పుట్టే వరకు ఈయన పుట్టకూడదన్నమాట. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాలి. కాబట్టి ఆమె గర్భాన్ని దేవుడు అలాగే ఉంచేశారు. యేసు ప్రభు పుట్టే టైం వచ్చే వరకు ఇక్కడ ఈమె గర్భం కూడా మూసివేయబడింది. ఆ ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాలి కాబట్టి ఇన్ని రోజులు ఆమెకి పిల్లలు లేరు. కానీ ఆ రహస్యము, ఆ దేవుని ప్లాన్ ప్రజలకి తెలియదు కదా, తెలియక ఏమేమో అంటూ ఉన్నారన్నమాట. కానీ ఎంత నింద పడినా కూడా దేవుడు ఆమెకి ఎంత ఆలస్యంగా కొడుకునిచ్చినా బెస్ట్ కొడుకునిచ్చారన్నమాట. యేసు ప్రభువే ఆ బాబుని గురించి ఏమంటాడంటే, మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ అంతటి గొప్ప వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టబోడు. మత్తయి 11:11 యేసుప్రభు అంటారు, స్త్రీకి పుట్టిన వాళ్ళలో అంత గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరని. ఎంత ధన్యత కదా. అందుకే ఆలస్యంగా పుట్టే వాళ్ళ గురించి నేను చెప్తాను మీకు. 7 సంవత్సరాలు అయిపోయింది అక్క, 14 సంవత్సరాలు అయిందంటే, ఓ అంటే ప్రవక్త పుడుతున్నారనమాట. నేను శుద్ధి చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరినీ శుద్ధి చేస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన పాత్రగా తల్లి తండ్రి ఉంటే పుట్టబోయే శిశు కూడా పరిశుద్ధంగా ఉంటాడు. చెట్టు బాగుంటే కదా పండు కూడా బాగుంటుంది. కనుక ప్రభు బాగు చేస్తున్నారమ్మా అని చెప్తుంటానమాట. నిజంగా నిజం, బైబిల్లో ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ ప్రవక్తలే అనమాట. అలా ఎలిజబెత్ అమ్మకి టైం వచ్చినప్పుడు ఆమె శిశువుని ప్రసవిస్తుంది. అయితే దానికంటే ముందు మరి మరియ తల్లి కూడా, ఎలిజబెత్ అమ్మ 6 నెలల గర్భం ధరించినప్పుడు మరి దేవుడు గాబ్రియల్ దూతని నజరేతికి పంపిస్తూ ఉన్నారన్నమాట. అక్కడ 14 సంవత్సరాల అమ్మాయి మరియ తల్లి దగ్గర పంపిస్తూ ఉన్నారు, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్పి చెప్తాడనమాట. నువ్వు భయపడొద్దు, నువ్వు దేవుని కృపని పొంది ఉన్నావు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, నువ్వు అతనికి ఏసు అని పేరు పెట్టాలి. చూడండి, వీళ్ళిద్దరి విషయంలో ఏం పేరు పెట్టాలి అనేది కూడా దేవుడే చెప్తున్నారు. అంటే పరలోకంలో అంతా నిర్ణయించబడింది, వాళ్ళకి తెలుపబడుతుంది. మనం కూడా దేవునితో కనెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు తెలియజేస్తారండి. అప్పుడు దాని ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం చేయడానికి మరి వీలుగా ఉంటుందన్నమాట. అప్పుడు నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి ఏసని పేరు పెట్టాలి, దావీదు సింహాసనాన్ని దేవుడు నీ కొడుకు ఇస్తాడు అంటే ఎలా, నేను పురుషుని ఎరగను కదా అంటారు మరియ తల్లి. అంటే కన్య మరియ, పరిశుద్ధ మాత, పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేంచేసి వస్తారమ్మా, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. మీరు ఎప్పుడైనా ఇవి చదువుకొని రాసుకొని, పరిశుద్ధాత్మ నా పైకి వచ్చునుగాక, మహోన్నతిని శక్తి నన్ను కమ్ముకొనుగాక, అప్పుడు మనం దేవుని యొక్క స్వభావంలోనికి మారిపోతాం. మన భాష మారిపోతుంది, మన చూపులు మారిపోతాయి, మన దేహము పరిశుద్ధమైన దేహంగా మారుతుందన్నమాట. ఇంకా అంటాడు దూత, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు మరియా, చిన్న పిల్ల కదా, చూడు, మీ అక్క ఉంది కదా, మీ కజిన్ ఎలిజబెత్ అమ్మ ఎంత వృద్ధురాలు కదా, ఇప్పుడు గర్భం ధరించి 6 నెలలు అని అంటుందన్నమాట. అప్పుడు నేను ప్రభు దాసురాలు, ప్రభా నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. చిన్న పిల్లలు ఎట్లా అంటారు, నీ ఇష్టం మమ్మీ అని అలా అంటుందన్నమాట. మనం కూడా అలా అనాలి. దూత వెళ్ళిపోయిన తర్వాత సంచిలో బట్టలు పెట్టుకొని నేను అనుకుంటాను, మా అక్కని చూడాల్సిందే, మా అక్కని చూడాల్సిందే, ఇంత దూరం ఉంటుంది నజరేత్ నుంచి, ఎన్కరేమన్నమాట.
45 కిలోమీటర్లు గబాగబాగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి వందన వచనం చెప్తుంది, 14 సంవత్సరాల అమ్మాయి ఎలిజబెత్ అమ్మ కౌగులించుకుంటుంది. 90 సంవత్సరాల అక్కకి 14 సంవత్సరాల చెల్లి అన్నమాట. మోడికాయ్ ఎస్తర్ కూడా ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరు కూడా పెద్ద చిన్నాను పిల్లలు. మోడికాయ్ 100 సంవత్సరాలు అయితే ఈ అమ్మాయి 5 సంవత్సరాలు, అంత తేడా అన్నమాట. కానీ అన్నా చెల్లెలు అవుతారు. వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, కానీ అమ్మమ్మ మనవరాలు గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఎలిజబెత్ అమ్మ కౌగులించుకుంటుంది, మరి మరియ తల్లి కూడా కౌగులించుకుంటుంది, అయ్యో అక్క దేవుడిని గర్భం తెరిచారు. ఎందుకంటే అందరూ ఆమెను గొడ్రాలు అంటున్నారన్నమాట. నేను వెళ్ళి చూడాల్సిందే అక్కని. ఎంత ధన్యత, ఎంత అద్భుతం చేస్తున్నాడు దేవుడు, ఎంత మంచి దేవుడు. అప్పుడు ఆమె పరిశుద్ధాత్మని పొంది ఎలిజబెత్ అమ్మ 5 మాటలు మాట్లాడుతుందండి. ఆ చిన్న పిల్లని చూసి, ఆ చిన్న పిల్లలో ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మని పొందగానే మరియ తల్లి గర్భంలో ఉన్న యేసు ప్రభువుని చూస్తుంది. స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడిన నా దేవుని తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను. దేవుణ్ణి ఆమె చూస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత నీ వందన వచనం నా చెవిని సోకగానే నా గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో గంతులేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలు. వాళ్ళ హస్బెండ్ నమ్మలే కదా, కానీ అమ్మాయి నమ్ముతుంది. 5 మాటలు ఎంత చక్కగా ఆ చిన్న పిల్లని ఈ పెద్ద పాస్టమ్మ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఒకరినొకరు ఇలా అభినందించుకోవాలండి. అప్పుడు మరియ తల్లి దేవునికి వందనాలు చెప్తారు, స్తోత్ర గీతం పాడతారు. నా హృదయం ప్రభుని స్తుతిస్తుందని ఇంట్లోనే అన్నమాట, ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంట్లో 3 నెలలు సేవ చేస్తారు మరియ తల్లి. మరి బాబు పుట్టినప్పుడు అప్పుడు ఆ బాబుకి ఏం పేరు పెట్టాలి, చుట్టాలందరూ వస్తారు 8వ రోజు, ఏం పేరు పెట్టాలి, చుట్టాలందరూ అడుగుతారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ, మీ ఆయన పేరు జకారియా కదా, బాబు పేరు కూడా అదే పెడదామా, వద్దు ఆయన పేరు యోహాను అని చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఎందుకంటే ఆమె దేవునితో కనెక్షన్ పెట్టుకున్నటువంటి స్త్రీ, దేవుడు ఆమెతో కూడా మాట్లాడతారు. అప్పుడు జకారియా కూడా యోహాన్ అని రాయగానే ఆయన నాలుక పట్టు సడలి ఆయన కూడా మాట్లాడడం మొదలు పెడతాడు. బాబుని తీసుకుంటా నేనని కూడా మరే తల్లి ఇచ్చి ఉంటుందని అనమాట. బాబుని తీసుకుని, నాయన నీవు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు, పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయడానికి నువ్వు ప్రభుకి ముందుగా వెళ్ళి ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తావు నాయన అని చెప్పి బాబుని 8వ రోజు చూస్తూ బాబు రాబోయే దినాల్లో కాబోయే ప్రవక్తని గురించి ప్రవచిస్తాడు. ఒక తండ్రి ఎప్పుడైనా బాబు పుట్టినప్పుడు బాబుని గురించి ప్రవచనం చెప్పాలండి. అంత పరిశుద్ధత తల్లిదండ్రులు కలిగి ఉంటే పిల్లలు ఇలా గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. ఆ తర్వాత అందరూ ఆయన మాట్లాడడం చూసి ఆ అంటారు, అయ్యో ఈమె గర్భం ధరించినప్పుడేమో మగవాడైపోయాడు, పేరు పెట్టే రోజేమో మాట్లాడుతున్నాడు, ఈ పసివాడు ఎంత గొప్ప బాలుడు అవుతాడో అని చెప్పి మొత్తం గ్రామాలు ఊర్లు ఈ న్యూస్ వెళ్ళిపోయిందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏమని రాయబడి ఉందంటే, మన లూకా స్వార్త 1వ అధ్యాయంలో చదివితే 8వ వచనం, కానీ ఈ బాలుడు ఆత్మబల సంపన్నుడయ్యాడు, స్ట్రాంగ్ అయిపోయాడు. 12 సంవత్సరాలు వాళ్ళమ్మ నాన్న దగ్గర ఉంటాడు. వాళ్ళమ్మ నాన్న చెప్తారు, నువ్వు మాకు ప్రార్థన, దేవుని యొక్క వరం వల్ల పుట్టావయ్యా, ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేస్తావు, నీ పేరు ఇలా పెట్టాలని దేవుడు చెప్పారు అని చెప్తారు. మరి వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి బాబు ఆ దేవాలయంలోనే పెరుగుతాడు 12 సంవత్సరాలు. ఆ తర్వాత 12 సంవత్సరాలకి తల్లిదండ్రులను విడిచిపెట్టి యోర్దాను నది యొద్ద వెళ్ళి పుట్ట తేనె తాగుతూ మిడతలు భుజిస్తూ ఒంటి రోమంలో వస్త్రాల్ని ధరించుకొని 18 సంవత్సరాలు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తాడు, ఆయనని ప్రిపేర్ చేసుకుంటాడు. 6 నెలలు బోధించడానికి 18 సంవత్సరాలు క్రమశిక్షణను చేసుకుంటాడు. అందుకే ఆయన బోధన లూకా 3లో మనం చూసినాం, అనేక వేల మంది 6 నెలల బోధనలో అనేక వేల మంది రాతి గుండెలు కలిగిన వాళ్ళు మారుతారన్నమాట, బాప్తిస్మాన్ని తీసుకుంటారు. యేసు ప్రభు కొరకు అంతమందిని ఆయన సిద్ధం చేస్తాడు, అట్లా బోధిస్తాడు అగ్నిలాగా అన్నమాట, ఎడారిలో ఎలుగెత్తే స్వరం. ఆయన బోధన
వింటుంటే భయం కలుగుతుంది, పశ్చాత్తాపడతారు. మీరు పశ్చాత్తాపడండి, సర్ప సంతానమా, దేవుని చేతిలో గొడ్డలి సిద్ధంగా ఉంది. అబ్రహాం సంతానం, అబ్రహాం మా తండ్రి అని గర్వపడొద్దు. మీరు చేట సిద్ధంగా ఉంది, తూర్పారబడతాడు దేవుడు వచ్చేసి గిడ్డంగుల్లో ధాన్యాన్ని, గిడ్డంగులలో పొట్టుని ఆరని అగ్నిలో వేస్తాడు. హృదయ పరివర్తన చెందండి, హృదయ పరివర్తనకి తగిన పనులు చేయండి అని బోధిస్తాడనమాట. ఎంతమంది మారుతారు చివరికి. ఆయన ఇంకా గొప్పతనం ఏంటంటే యేసు ప్రభుకి బాప్తిస్మాన్ని ఇస్తాడు. దేవుని కుమారునికి బాప్తిస్మం ఇచ్చే ధన్యత ఆయనకి దక్కుతుంది. అంతేకాదు ఇంకా గొప్ప ధన్యత ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణానికి కూడా ఆయన మార్గాన్ని సిద్ధం చేసి ప్రభు కంటే ముందుగా యేసు ప్రభుకి సాక్షిగా ఆయన జీవిస్తాడనమాట, ఆయన మరణిస్తాడు. అందువల్ల యేసు ప్రభు అంటారు, యోహాను మీ మధ్యలో ఒక మండుచున్న దీపంలాగా ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు ఆయనను గురించి మరోసారి సాక్ష్యం ఇస్తాడనమాట. ఇదండి, ఇలా ఉండాలి ఒక కుటుంబము, ఒక స్త్రీ, ఒక తల్లి ఇలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉంటూ భర్తకి సేవలో తోడుగా ఉంటూ కుమారుని దేవుని మహిమ కొరకు పెంచాలి. అందుకే ఎలిజబెత్ అమ్మ దేవునికి మహిమ అని ఆమెకి పేరిచ్చారు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పర్లోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఎలిజబెత్ అమ్మ ఒక ప్రత్యేకమైన స్త్రీ, పరిశుద్ధమైన స్త్రీ ప్రభా, యాజక కుటుంబానికి చెందిన స్త్రీ తండ్రి, భర్తకి లోబడి జీవిస్తూ మీతో ప్రత్యేకమైన సహవాసాన్ని కలిగి ఉండి మీ ఆజ్ఞలన్నీ హృదయంలో దాచుకొని వాటిని పాటిస్తూ నాయన భర్త వల్ల కాక తనకి మీతో ఉన్న సంబంధాన్ని బట్టి నాయన మీ దృష్టిలో నీతిగా ఉంది ఒక మంచి తల్లిగా, భార్యగా తన బాధ్యతలు చేస్తూ ప్రభా ఒక కుమారుణ్ణి లోకానికి అందించింది, ఒక గొప్ప ప్రవక్తని లోకానికి అందించింది ప్రభా. మరి అలాంటి వ్యక్తి ఇంకా పుట్టలేదని యేసు ప్రభు చెప్తున్నారు. ఆమెని తల్లులందరూ ఆదర్శంగా తీసుకొని పిల్లల్ని దేవుని మహిమ కోసం పెంచడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఎలిజబెత్ అమ్మలాగా దేవుని మహిమ కొరకు జీవిస్తూ దేవుని మహిమ కొరకు బిడ్డల్ని పెంచే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.